ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ దేవుని నామంలో వందనాలు. అందరూ బాగున్నారా? ఈరోజు దీనికి వాగ్దానం తప్పక మీ చేత నెరవేరాలని ప్రభుకి ప్రార్థన చేస్తున్నాను. మీరు ప్రార్థన చేయండి. మిమ్మును పిలుచువాడు నమ్మకమైన వాడు. మొదటి దశలోనిక 5:24. ప్రేమని దేవుని కుమారి కుమారుడ, దేవుడు ఈ ఉదయకాల సమయంలో వాగ్దానం చేయడం ప్రారంభిస్తూ ఆయన చెప్తున్న మాట ఇది. అపోస్తలుడైన పౌలు ద్వారా ఎంతగానో స్పష్టంగా సంఘంతో మాట్లాడుతున్న మాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభువునందు మీరు రక్షణ పొందారు అంటే దేవుని పిలుపు లేకుండా మీరు పొందలేరు. ఈరోజు ప్రభువుని నమ్ముకున్నారంటే దేవుడు పిలవకుండా మీరు ఎంత మాత్రం కూడా ప్రభువుని నమ్ముకోలేదు. ఒకసారి ఆలోచన చేయండి, మిమ్మల్ని పిలిచేవాడు నమ్మకమైన వాడు. మిమ్మల్ని పిలిచింది దేవుడు ఎందుకు అంటే ఆయన నమ్మకమైన వాడు కాబట్టి ఆయన నిన్ను పరలోక రాజ్యం చేర్చాలని వాంఛతో కోరికతో ఆయన నిన్ను పిలవడం ప్రారంభిస్తూ ఉన్నాడు. ఈరోజు ఇంకా ప్రభుని నమ్ముకోకుండా విశ్వాసం ఉంచకుండా ఒకవేళ ఈ వాగ్దానం వింటా ఉన్నావేమో, ఇకనైనా ప్రభుని నమ్మడం ప్రారంభించు. పిలుస్తూ ఉన్నాడు ఈరోజు నిన్ను ఆయన నమ్ముకోవాలని, ఆయన వెంబడించాలని. ప్రేమని దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభు సన్నిధిలో దేవుని పిలుపుకు మీరు లోబడగలిగినట్లయితే ఆయన నమ్మకమైన వాడనే విషయాన్ని మీరు తెలుసుకోవాలి. అయితే ఒకసారి ఆలోచించండి, ప్రేమని దేవుని బిడ్డలారా, ఈరోజు నమ్మకమైన వాడు పిలుస్తుండగా ఇంకా ఆయన దగ్గరికి వెళ్ళకపోతే నిజముగా ఆయన నమ్మనట్లే. ఒకసారి ఆలోచన చేసుకోండి, ఈరోజు ప్రభు నిన్ను ఎన్నోసార్లు వాక్యం ద్వారా పిలిచి ఉన్నాడు. ఆయన నమ్ముకోవాలని, ఆయన ఇంత భయం భక్తితో ముందుకు నడిపించాలని యేసయ్య ఎన్నోసార్లు నిన్ను ప్రేరేపించాడు. కానీ ఆయన పిలుపుకు లోబడకుండా ఉన్నావేమో. ఆయనకు పిలుపుకు లోబడితే నువ్వు నిజంగా ఆయన నమ్మినట్టు, అప్పుడే ఆయన నిజమైన నమ్మకస్తుడని మీరు నమ్మినట్లు. అయితే ఒకసారి ఆలోచన చేసుకో, ఉదయకాల సమయంలో నేరుగా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. మిమ్మును పిలుచువాడు నమ్మకమైన వాడు. ఈరోజు మన దేవుడు నమ్మకమైన దేవుడు. ఆయన నిన్ను నన్ను పరలోక రాజ్యం చేర్చాలని ఆశ కలిగి ఉన్నాడు. నిన్ను నన్ను తన దగ్గరకు తీసుకోవాలని ఆశ కలిగి ఉన్నాడు. అటువంటి దేవుడిని నువ్వు నిజముగా విశ్వాసంగా భక్తి జీవితంతో వెంబడిస్తూ ఉన్నావా? ఒకవేళ లోపడకుండా బ్రతుకుతా ఉన్నావా? అందుకే దేవుడు నేరుగా నిన్ను ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో అడుగుటం ప్రారంభిస్తూ ఉన్నాడు. ఒకసారి ఆలోచించే, ఈరోజు ప్రభు మాట్లాడుతున్న మాటకు లొంగటం ప్రారంభించు. మంచిది ఈ వాగ్దానం మీ జీవితంలో నెరవేరాలని నేనైతే కోరుకుంటా ఉన్నాను. మీరు కూడా కోరుకున్నట్లయితే తప్పక ప్రార్థనలోకి భవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడు, గొప్ప దేవుడు, మీకు లెక్కలేని స్తోత్రం అయినా. నీ బిడ్డలు మీరు దీవించండి, ఆస్వాదించండి, మేలుతో నింపండి, ఉన్నతమైన స్థితికి మీరు మార్చండి ప్రభువా. అయ్యా మీకు వందనాలు. నిజమే ప్రభువా, నువ్వు నమ్మకమైన వాడవు. నువ్వు పిలుస్తా ఉన్నావు, ఆ పిలుపుకు లోబడగలిగిన భాగ్యం మాకు దయచేయండి అయ్యా. అటువంటి విశ్వాసం అందరికీ దయచేయండి ప్రభువా. నువ్వు ఏ విషయాలు అయితే మమ్మల్ని పిలిచావో దానికి నమ్మకస్తులుగా మేము బ్రతకడానికి సహాయం దయచేయండి. మీరే తోడుగా నీడుగా ఉండండి, అన్ని విషయాలు మేలు చేయండి ప్రభు. మీకు వందనాలు. ఈ వాగ్దానాన్ని ప్రతి బిడ్డ చేతులు నెరవేర్చమని, మేలుతో నింపమని ప్రభు అయిన యేసు పరిశుద్ధనామమున అడిగిపెడుకుంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం ద్వారా దేవునితో మాట్లాడినట్లయితే తప్పక వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఇంతవరకు కృపా టీవీ ఇండియా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇక్కడైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వాగ్దానాన్ని మీరు అనేక మందికి షేర్ చేయడం ద్వారా సువార్త ప్రకటించిన వారు అవుతారు, అనేకులను బలపరిచిన వారు అవుతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కృపా టీవీ ఇండియా యూట్యూబ్ ఛానల్ ద్వారా అనేక మంది హెల్ప్ చేస్తూ ఉన్నాం. పేదలకు, అనాథలకు, అదేవిధంగా ఆరోగ్యం సరిగా లేని వారికి హెల్ప్ చేస్తూ ఉన్నాం. మీరు కూడా మాతో కలిసి ఈ చక్కని పరిచయంలో పాలు పొందాలని ఆశ మీకుంటే తప్పక మీరు మమ్మల్ని సంప్రదించండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక, ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.